గోదావరి నది ఒడ్డున నిర్మించినటువంటి ఈ శివాలయం, ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉందండి. అదేంటంటే దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు మనల్ని మొబైల్ అయితే అలౌడ్ చేయరు. అలాంటిది ఇక్కడ మొబైల్ తీసుకునే వెళ్ళొచ్చు. నేను ఆ మొబైల్తోనే ఇక్కడ షూట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ శివలింగం ఉంటుంది, గర్భగుడిలో అయితే శివలింగం ఉంటుంది. ఈ శివలింగం ఉన్నటువంటి గుడి నాలుగు వైపులా సింహద్వారాలు ఉంటాయి, నాలుగు వైపులా కూడా ధ్వజస్తంభాలు అయితే ఉంటాయి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మా పిల్లలు ఈ శివలింగాల మధ్యలో మన రూప కాన్స్ కానీ కాయిన్స్ కానీ ఫైర్స్ కాయిన్ కానీ టూర్బిస్ కాయిన్ కానీ మన మనసులో ఏదనుకోండి తలుచుకొని కాయిన్ నిలబెట్టినట్టయితే కొంతమంది నిలబడుతుంది. మా బ్రదరు, మా డాడ్ చూడవచ్చు మీరు ఇక్కడ ప్రయత్నమైతే చేస్తున్నాడు సల్మావాడు, అది నిలబడలేదు. చాలామంది ఆ మనసులో తలుచుకొని అక్కడ రూపాయి కాన్ ఇట్లా నిలబెట్టినైతే నిలబడుతున్నాయి, అక్కడ మనం చూడవచ్చు. కానీ ఈ ఆలయం మాత్రం సాయంత్రం పూట దర్శించుకున్నట్లయితే అసలు ఎంత చూసినా తనివి తీరనట్టుగా ఉంటుంది. ఈ దేవాలయం చాలా బాగుంది. అసలు రాజమండ్రిలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఇదొకటి. ఇస్కాన్ టెంపుల్ కూడా బాగుంటుంది. ఇది ఇస్కాన్ టెంపుల్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి కార్తీలు అంటారు కదా, రోహిణి కర్త భరణి, రోహిణి భరణి అని కొన్ని ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ఇవన్నీ కూడా ఈ యొక్క దాని మీద చెక్కడం జరిగింది. అసలు చాలా అసలు ఈ గుళ్ళో చాలా విగ్రహాలు మనకి నిర్మించడం జరిగింది. దగ్గర దగ్గర 100-110 దాకా విగ్రహాలు ఉంటాయి చూడండి. ఒక్కొక్కటి చుట్టూరు విగ్రహాలు ఉంటాయి, మధ్యలో కొంచెం ఈ శివలింగం గర్భగుడి అయితే శివ మధ్యలో ఉంటుంది. చాలా వ్యయ ప్రయాసంతో అయితే నిర్మించినట్టు తెలుస్తుంది. ఈవినింగ్ వెళ్ళినట్టయితే మనం అసలు అక్కడికి వెళ్తే బయటికి రావాలంటే అది ఇష్టంగా ఉండదు, అక్కడి నుంచి రాలేకపోతున్నాము. ఎవరైనా సరే రాజమండ్రి వెళ్ళినట్లయితే ఒక్కసారైనా ఈ దేవాలయాన్ని అయితే సందర్శించండి తప్పకుండా. శివాలయం ఇది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. విగ్రహాలు కానీ ఆ గుడి కట్టడం కానీ చాలా మంచిగా కట్టారు. అసలు ఒక్కొక్క విగ్రహం మొత్తం డోర్లు అయితే మొత్తం గ్లాసే అండి. ఒకసారి మీరు చూడవచ్చు. శనిగ్రహాలు కూడా ఉంటాయి మధ్యలో, శనిగ్రహాలు అన్ని విగ్రహాలు మనకు తెలిస్తే అసలు హిందువులకి తెలిసినటువంటి హిందువులు పూజించేటువంటి అందరి దేవుళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. ఆ చుట్టూ నిర్మించడం జరిగింది. అది చుట్టూ గ్లాస్ ఫిట్టింగ్ ఉంటుంది. ఆర్తిచ్చే టైంకి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ ఇక్కడ మా ఫ్యామిలీతో పాటు వెళ్ళడం జరిగింది. మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మా అక్క వాళ్ళు, అదేవిధంగా మా అత్తయ్య వాళ్ళు కలిసి అందరూ వెళ్ళటం జరిగింది. అదేవిధంగా ఒక నాకు తెలిసి ఇందులో తాబేళ్ళు కూడా ఉన్నాయండి, 4-5 తాబేళ్ళు ఉన్నాయి అక్కడ తిరుగుతున్నాయి. మరి అది వాటిని ఏం తాబేళ్ళు అంటున్నారు అంత ఐడియా తెలియదు. కానీ ఆ తాబేళ్ళ పైన కొన్ని తారకలు లాగా ఉన్నాయి. మనం రోజు చూసే మనం రెగ్యులర్గా చూసే తాబేళ్ళు కాకుండా ఈ వెరైటీగా ఉన్నాయి. వాటిని కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తారు మధ్యలో.
అంతా ఇందులో పెరుగుతోందో నిలిందం అంతా ఇందులోకి కలిసిపోతోందో.